వెల్కమ్ టు హరిప్రియాస్ మీడియా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సోదరి వైఎస్ శర్మిల జగన్ కి సెపరేట్ గా జరిగి తెలంగాణలో వైఎస్ఆర్టీపీ పార్టీని స్థాపించిన సంగతి అందరికీ తెలిసిందే. పరోక్షంగా ఈమె జగన్ మీద ఇప్పటివరకు ఎన్నో విమర్శలు చేసింది కూడా. అంతేకాకుండా తెలంగాణ వ్యాప్తంగా పాదయాత్ర చేపట్టి పార్టీని బలోపేతం చేయడానికి ఆమె చాలా కృషి చేసింది. మధ్యలో కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకోవాలని చూసింది, కానీ చర్చలు విఫలం అయ్యాయో ఏమో తెలియదు. కానీ మళ్ళీ వెనక్కి తగ్గి 119 స్థానాల్లో పోటీ చేస్తున్నామని అధికారిక ప్రకటన చేసింది. కానీ చివరి నిమిషంలో మళ్ళీ కాంగ్రెస్ పార్టీతో చర్చలు జరిపి ఈ ఎన్నికల నుండి తప్పుకుంటున్నాను అని అధికారిక ప్రకటన చేసింది. కాంగ్రెస్ ఓటు బ్యాంకు చీలిస్తే చారిత్రక తప్పిదం చేసిన దాన్ని అవుతాను అంటూ చెప్పుకొచ్చింది. దీని వెనుక పెద్ద మాస్టర్ ప్లాన్ ఉందని రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతున్న చర్చ. కాంగ్రెస్ పార్టీ అధిష్టానంతో షర్మిల మరోసారి చర్చలు జరిపిందని, రాబోయే ఎన్నికల్లో షర్మిలని కాంగ్రెస్ పార్టీ నుంచి ఆంధ్రప్రదేశ్కి చీఫ్ చేస్తామని, కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తు మొత్తం ఆంధ్రప్రదేశ్లో నీ చేతిలో పెడతా అంటూ షర్మిలకి భరోసా ఇచ్చారట. అందుకే ఆమె ఎన్నికల పోటీ నుండి తప్పుకున్నట్లు తెలుస్తుంది. వైఎస్ రాజశేఖర రెడ్డి బ్రతికి ఉన్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ లో ఎటువంటి స్థానంలో ఉండిందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. అంత బలమైన పార్టీ ఆంధ్రప్రదేశ్ విభజన జరిగిన తర్వాత ఆనవాళ్లు కూడా మిగలకుండా కాలగర్భంలో కలిసిపోయింది. ఈసారి ఎలాగైనా కాంగ్రెస్ పార్టీకి ఆంధ్రప్రదేశ్ లో మళ్లీ పూర్వ వైభవం వచ్చేలా చేయాలని చూస్తుంది అధిష్టానం. అందులో భాగంగానే షర్మిలకి ఆ బాధ్యతలు అప్పచెప్పబోతున్నారట. అంటే షర్మిల పార్టీ ఇక కాంగ్రెస్ లో విలీనం అయినట్టే అనుకోవచ్చు. ఒకవేళ షర్మిల ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ పగ్గాలను చేపట్టి కృషి పట్టుదలతో కష్టపడి జనాల్లోనికి వెళ్తే వైసీపీ పార్టీకి మామూలుగా నష్టం ఉండదని చెప్తున్నారు రాజకీయ విశ్లేషకులు. ఖచ్చితంగా ఆమె వైసీపీ ఓటు బ్యాంక్ ని ఒక రేంజ్ లో చీలుస్తుందని, టీడీపీ జనసేన కంటే ఇప్పుడు షర్మిల వైసీపీకి చాలా డేంజర్ గా మారిందని అంటున్నారు. మరి రాబోయే రోజుల్లో షర్మిల ఎంట్రీ వల్ల ఎలాంటి పరిస్థితులు రాబోతున్నాయో చూడాలి.